హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావంతి సుమేపల్లి. నేను మీ శ్రావంతి. ఇది ట్రావెల్ వ్లాగ్ ఎజే ఇన్ మై లైఫ్ అండి. మేము రేపు ఊరికి వెళ్తున్నాము. రేపు అంటే ముందు రోజే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను, బట్ అక్కడ స్టే చేయము. బట్ పాప ఉంది కదా, పాపను తీసుకువెళ్తున్నాను కాబట్టి పాప బట్టలు అవి ఏమన్నా పాడైపోతాయేమో చెప్పి ఎవ్రీ టైం ఎక్కడికి వెళ్ళినా నేను పాప కోసం స్పేర్ బట్టలు ఒక 2 జతలైనా పెట్టుకుంటాను, అండ్ డైపర్స్ కూడా పెట్టుకొని పాపకి కర్చీఫ్స్ ఏం కావాలన్నా ముందు ఈవినింగే రెడీ చేసుకుంటానండి, మార్నింగ్ హడావిడి ఏం లేకుండా. అండ్ యాక్చువల్లీ మేము రేపు మార్నింగ్ ఎర్లీగా బయలుదేరాలి. మేము అక్కడికి 10:30-11 కల్లా వెళ్ళిపోవాలి. సో అందుకని మేము 6:00 అలానే అనుకుంటున్నాము. అండ్ దగ్గరలో కూడా కాదండి, కొంచెం దూరం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? రేపు మా చిన్నమ్మది 1 అయిందనమాట చనిపోయి. సో సంవత్సరికం చేస్తున్నాము. అది దగ్గరలో అంటే మేము ఉండే దగ్గరికి చాలా దూరము. సో అందుకని ఎక్కడ అంటే విజయవాడ దగ్గర నాగలంక అనే ఊర్లో అండి. ఎవరన్నా నాగలంక అటువైపు చూస్తుంటే కామెంట్ చేయండి, సే హాయ్. సో అందుకని మేము ఎర్లీగా బయలుదేరాలి కాబట్టి నైటే, మార్నింగ్ నైట్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మా అవుట్ఫిట్స్ కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరిపోయాము. మమ్మీని వెక్కించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వెళ్ళే దారిలో ఇప్పుడు ఒక చూపించాను కదా, అది మా కాలేజ్ అనమాట. వెళ్ళే దారిలో ఇంక మనకి ఆటోమేటిక్గా ఆకలి వేసేస్తుంది కదా, ఆకలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు అటు ఇటు ఉండి లంచ్ స్టార్ట్ చేసాము. చూడండి ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను, ఫుల్ కామెంట్స్, జోక్స్. మా కజిన్స్ అందరూ వచ్చారు, మా పెద్దమ్మ, అందరం కలిసే వెళ్ళామండి. చాలా బాగా చదివింది. సో అవి ఐటమ్స్ ఏంటి అని ఒక్కొక్కటి చూపిస్తుంది. మా కజిన్స్ అందరూ గోల చేసేస్తున్నారు. స్టే ఏం చేయండి కాబట్టి లంచ్ చేయగానే బయలుదేరి మళ్ళీ నైట్ డ్రైవింగ్ అంటే కొంచెం కష్టం కదా, అందుకని వెళ్ళాలి. కొంచెం సేపు అలా పలకరించేసి మేము వెళ్ళగలికి 1:00 అయిందండి. కాసేపు అలా లంచ్ స్టార్ట్ చేసేస్తాము. అది చూసేస్తున్నారు కదా మీరు కూడా. ఒక స్వీట్ హాట్ ఇవన్నీ కూడా చేసింది తను అని చెప్పి తనని చూపిస్తాను. చూడండి బాగా ఫన్నీగా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత మా పిల్లలతో కాసేపు ఇంట్లో ఆటలు, అందరూ గేమ్స్. పిల్లలందరూ ఒక దగ్గర కలిస్తే గేమ్స్ ఆడతారు కదా, బాగా గేమ్స్ ఆడారు, డ్యాన్స్లు వేశారు చాలా. మా పాప అయితే పెద్ద అమ్మాయిలాగా అందరితో పాటు పెత్తనం సాగించేస్తుంది అక్కడ. సో ఇక్కడ సాంగ్స్ డ్యాన్స్లు వేస్తున్నారు, బటర్ఫ్లై బటర్ఫ్లై అండ్ సాంగ్కి డ్యాన్స్లు వేస్తున్నారు పిల్లలు. వెళ్ళిన కాసేపు అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ సముద్రము అవన్నీ కూడా ఉంటాయి. మేము యాక్చువల్లీ లేట్ అయిపోతుందని ఉండలేదు. చాలా బాగుంటుందండి, డ్రై ఫిషెస్, ఫ్రిషెస్, లైవ్ ఫిష్ అన్నీ చాలాగా దొరుకుతాయి అక్కడ. ఇంకా మేము ఎర్లీగా బయలుదేరాలని ముందుగానే ఇంకా కిందికి వచ్చేసాను. కిందికి వచ్చేగానే అది ఇల్లు అన్నమాట. ఎంట్రెన్స్లో చూడండి ఎన్ని చెట్లు. అలా విలేజ్కి వెళ్ళగానే చాలా బాగా అనిపించింది. ఆ గ్రీనరీ మొత్తం చూడగానే చాలా బాగుంది. అలా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ సిటీ లైఫ్స్కి అంత బాగా నాకు నచ్చదు. ఇలా ఈ విలేజెస్ అంటేనే చాలా ఇష్టము. సో టమాటోలు చూడండి, ఒక్కొక్కటి వాళ్ళు ఇంటి దగ్గరే పండిస్తున్నారు ఆర్గానిక్. ఒక్కొక్కటి చాలా లావుగా ఉంది. ఇంకా వచ్చే దారిలో మేము స్టార్ట్ అయిపోయి కొంచెం దూరం రాగానే వేడిశనక్కాయలు కనిపించాయి. సో గ్రౌండ్ నట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా వెళ్ళే దారిలో కొంచెంసేపు అలా ఆపుతూనే ఉన్నాము. మాకు వెళ్ళే దారిలో ఒక అరటి పువ్వు కాదండి, కోకోనట్, కొబ్బరి కాయలుది. అది చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్గా. సో అందుకని ఫస్ట్ ఒక దగ్గర కనిపించింది, తీసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఉన్నట్టు ముందుగా వచ్చేసాము, దొరికి తీసుకున్నాము అన్నట్టుగా. ఎందుకంటే పాటలు వేసి ఆగిపోయి అలా అందుకని ఆకుండా వచ్చేసాము. మళ్ళీ వెళ్ళేదాకా నాకు లక్ష్మీ ఇంకో దగ్గర కూడా కనిపించింది. సో ఇది కాస్ట్ వచ్చేసండి సైజెస్ వారీగా ఇస్తున్నారు. ఇవి ఇక్కడ మన దగ్గర లేదంటండి, పంట బెంగళూరులో ఉందంట, అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. చాలా బాగుంది.
100 రూపీస్కి ఇప్పుడు నేను తీసుకున్న సైజు 100 రూపీస్కి 3 అండి. ఇంకా లోపల మొత్తం కొబ్బరి ఉండదండి, మొత్తం కొబ్బరి పువ్వే ఉంటుంది. చాలా స్వీట్గా ఉంది. నేను 3 కొట్టించేసుకొని తెచ్చుకున్నాను. అలా కొట్టేస్తున్నాను. చాలా బాగుందండి, స్వీట్గా ఉంది. బాగా వాళ్ళని అడుగుతున్నాను అనమాట ఎక్కడ పెడుతుంది. అది వాటర్ కానీ ఏమీ లేవండి, మొత్తం మొత్తం పువ్వే ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. మీరు ఎక్కడైనా చూసుకుంటే నాకు మినిట్స్ మా ముందు ఎవరో ఆగి వెళ్ళారంట, వాళ్ళకి అన్ని పీసెస్ కట్ కట్ అయ్యి వచ్చినాయి. మీకు మాత్రం బాగా రెండు కాయలు చూసారు కదా, పువ్వులాగా బాగా వచ్చింది. లైట్గా పీసెస్ కూడా ఇస్తున్నారు, చాలా బాగుందండి, స్వీట్గా ఉంది. సో అలా ఇంకా ఇస్తా దారిలో. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి 4:00 స్టార్ట్ అయ్యి అనుకున్నాము. ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది. కొంచెం తొందరగానే వచ్చేసాము, ట్రాఫిక్ ఏం లేదు. చాలా బాగుంది. ఒకటి మా పెద్దమ్మకి ఇచ్చాను, ఇక మిగతా 2 మేము కారులోనే తినేసాము. ఇక వెళ్ళే దారిలో వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు. ఇంకా చీకటి పడిపోతుంది. ఇంకా మేము మళ్ళీ మమ్మీని డ్రాప్ చేసి మళ్ళీ మేము మా ఇంటి దగ్గరికి రావాలి. మా కాలేజ్ అవన్నీ కూడా కనిపించే చాలా రోజులు అయిపోయింది. అంటే ఈ రూట్లో వెళ్ళేసి మమ్మీని డ్రాప్ చేసేసి ఇంకా మేము కూడా ఇంటి దగ్గరికి వచ్చేసాము. చాలా బాగా జరిగిందండి జర్నీ. పాపతో కొంచెం ఏడ్చిద్దేమో, తను చిరాకు పడిద్దేమో అనుకున్నాము. అక్కడ బాగా ఎంజాయ్ చేసింది తను. చాలా బాగా జరిగింది జర్నీ. ఇంకా నైట్ అవ్వగానే మేము ఇంటికి దగ్గరలో ఉండగానే మా ఫేసెస్ చూడండి, బాగా డల్ అయిపోయింది. మా పాప పడుకొని లేచింది. సో చూడండి తన ఫేస్ నా ఫేస్ బాగా డల్ అయిపోయాయి. ఇంక ఇంటికి రీచ్ అయిపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. బై బాయ్.